इपोते मलकाजगिरी ने दत्ता तीसुकुंटा अन्न हरीश राव मंत्री मल्लारेड्डी ओ बफून मंत्री मल्लारेड्डी ओ बफून अनि चेप्पेसि ओ रौडी शीटर मात्लाडुतुंडु ओ रौडी शीटर मात्लाडुतुंडु एंदी रौडी शीटर अंटे నిన్న నేను మొత్తం విల్లే గాని వింటే నాకు కోపం వస్తే నేను లైవ్ లోకి వస్తా ఈ మధ్య తగ్గించుకుంటున్నా ఎందుకంటే ఈయన కింద చాలా మంది రౌడీలు ఉంటారట ఎవడో వచ్చి పొడిచిపోతారట గట్ల పొడిచిపోవడానికి మీరు ట్రై చేస్తే నేను సిద్ధంగా ఉన్నా నాకు కూడా ఉంటుంది ఆన్సర్ ఇవ్వడం ఇస్తా మైనం పల్లి నువ్వు మైనం పిల్లివే పేపర్ ముందట ఎగురుతున్నావు నిన్న నిన్న మల్కాజిగిరిలో అద్భుతమైనటువంటి నేను నిన్న మల్కాజిగిరి మీటింగ్ పోయిన నేనే లైవ్ కవర్ చేయడానికి కోసం పోయిన అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది మల్లారెడ్డి మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా రాజశేఖర్ రెడ్డి మాట్లాడినా కూడా మల్లారెడ్డి ప్రజలు నిజంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా అద్భుతమైనటువంటి స్పందన తెలియజేస్తే అది తట్టుకోలేక అంటే మైనంపల్లి కట్టుకున్నటువంటి గోడలు కూలిపోతున్నాయి పేగ మెడ లెక్క కూలిపోతున్నాయి మైనంపల్లి అంటే హడలు ఉన్నది కాస్త ఉటిదే అని తెలిసేసరికి మైనంపల్లికి ఏం తెలియక ప్రెస్ మీట్ పెట్టే ఏదో కారుకూతలు కూర్చుండు ప్రెస్ మీట్ పెడతావు అంటే ఏదో ఉంటుంది అనుకోని ఎవడన్నా ఎవడనుకోడు బుద్ధి ఉన్నాడు నీ గురించి తెలిసినోడు నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏమీ ఉండదు రెండు తిట్లు నాలుగు ప్రామిజులు ఇక రెండు అరికథలు ఇవన్నీ నువ్వు పెట్టడానికి నీకు ఆ సీన్ లేదు నువ్వు ఎంత దుర్మార్గునివో మల్కాజిగిరి ప్రజలకు తెలుసు తెలుస్తుంది నీ భయం కూడా పోయింది నీ భయం పోయిందనేసరికి నీకు భయం పట్టుకున్నది ఆ భయంలో నువ్వు రెండు మూడు ముచ్చట్లు చెప్తున్నావు మిత్రమా ఒకసారికి తినూరి వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తా అని రాజశేఖర్ అన్న మాట్లాడితే ఈ మైనం పిల్లి కాస్త నీ అంతు చూస్తా నీ అంతు చూస్తా నిన్ను జైల్లో పెడతా బిడ్డ జాగ్రత్త అని చెప్పి తిడుతుండు ఎవరు నాయకుడు ఎవడు వీధి రౌడీ ఎవడు తడిపార్ ఎవరు విద్యార్థుల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దే నాయకుడు మల్కాజిగిరిని అభివృద్ధి చేసే నాయకులు ఆలోచించండి మిత్రులారా గిట్లాంటి నాయకుల గిట్లాంటి వాళ్ళు తెలంగాణను ఉద్ధరిస్తారా నిజంగా ఒకసారి ఆలోచించండి మైనపల్లి మాట్లాడితే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు నేను కమిట్మెంట్ గా పనిచేసిన ఏ పార్టీలో ఉన్నా అంటే నువ్వు ఏ పార్టీలో కమిట్మెంట్ గా పనిచేయలే తెలంగాణలో ఉద్యమం నడుస్తున్నప్పుడు నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నావు ఈ తెలంగాణ తల్లి జాతికి ద్రోహం చేసినటువంటి ద్రోహి నువ్వు ఈ తెలంగాణ జాతికి ద్రోహం చేసినటువంటి ద్రోహి నువ్వు ఎలా పార్టీకి ఎట్లా లాయల్ గా ఉంటావు నువ్వు ఆలోచించు మిత్రమా ఆలోచించు నిన్ను సిద్దిపేటల తన్ని తరిమేస్తే కొడితే చెప్పులతో కొడితే పారిపోయినావు నువ్వు మల్కాజిగిరిలో అదే జరగబోతుంది అదే జరగబోతుంది నీ రౌడీజం తగ్గకపోతే అదే జరగబోతుంది రాసిపెట్టుకో మైనంపల్లి నీ పద్ధతి మార్చుకోకపోతే సిద్దిపేటలో ఒక రోజు నువ్వు ఏ విధంగా చెప్పులు దెబ్బలు తిన్నావో మల్కాజిగిరిలో కూడా అదే జరుగుతుంది గుర్తుపెట్టుకో మైనంపల్లి ఇది రౌడీజం కాదు రాళ్లతో కొట్టే చంపే రోజులు కావివి కావివి గుర్తుపెట్టుకో మైనంపల్లి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు గోవింద గోవింద అంటే కూడా ఏదో చెప్పినావు తిరుపతి ఎంకన దగ్గర వెయ్యి కారు కూతలు కూసినావు కారు కూతలు కూసిన వారం పది రోజులలో మలవై ఏమన్నావు ఫస్ట్ రోజు మాట్లాడిన కారు కూతలు తెల్లారు ఏమైనాయి నేను మాట్లాడా అని నాలుగే కలుసుకున్నావు దేవుడు నీ చూస్తాడు ఈ జాతి కోసం పనిచేసే వాళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాడు ఎంకన్నా ఈ జాతికి ద్రోహం చేసే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు మైనం పిల్లి గుర్తుపెట్టుకో సన్స్ట్రోక్ తగిలి పెద్ద పెద్దలో వీగిరు నువ్వెంత నువ్వెంత ఎలా మెదక్లా ఏదో హంగామా వేద్దాం అనుకుంటున్నావు భయపట్టేయాలనుకుంటున్నావు విచ్చలవిడి పైసలు తెల్లాలనుకుంటున్నావు ఒక్కొక్క లీడర్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నావు జర్నలిస్ట్ ఫోన్ నంగుంజుకుంటున్నావు నీ కొడుకు నువ్వు నీతి వాక్యాలు చెప్తున్నావు ఖచ్చితంగా ఈట్కా జవాబ్ వనమిడిచిన కోతి వైద్యం నీ నువ్వే ఇది విత్ ఇన్ షార్ట్ టైంలో గుర్తుపెట్టుకో మైనం పెళ్ళి నువ్వు వనమిడిచిన కోతి వైద్యం ఎన్ని ఇబ్బందులు పడానో అన్ని ఇబ్బందులు పడతావు నన్ను ఏదో వీక్త అని చెప్పి నీ చెంచాలతో చెప్పినావాట ఎంటిగా కూడా వికవు నేను ఎప్పుడుగా ఉన్నా నా ముఖం మీద రాసి ఉంది నువ్వెంత నీ కథ ఎంత నీకంటే తాతలు చూసిన జగన్మోహన్ రెడ్డి లాంటివని ఎదుర్కొన్నా నువ్వెంత ఆప్తాలు ఒక వీధి రౌడివి నువ్వు ధమ్కిలు ఇచ్చే రోజుల నుంచి దండాలు పెట్టే రోజులు వస్తే చూస్తుండు ధమ్కిలు ఇచ్చే రోజులు చూసిరు మైనంపల్లి మల్కాజిగిరి ప్రజలు అదే మల్కాజిగిరికి దండం పెట్టే రోజులు రాబోతుంది చూస్తుండు మిత్రమా.